హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతాంజలికి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ స్టైల్లో ఎలాంటి మసాలా పొడులు వాడకుండా సింపుల్గా టేస్టీగా టమాటా చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియోకి వెళ్ళే ముందర ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఇది నేను ఫస్ట్ టమాటా చారు చేయడానికి టమాటాలు ఒక్కటే ఉడికించి పెట్టుకున్నాను. మీరు కావాలంటే చింతపండు వేసి కూడా ఉడికించుకోవచ్చు. నేను ఇలా పచ్చి చింతపండు వాడతాను. నేను కొన్ని రెసిపీస్కి పచ్చి చింతపండు పేస్టే వాడతాను. అయితే ఇది బ్లెండర్ అన్నమాట, ఎలక్ట్రానిక్ బ్లెండర్ కాదు, ఇది చాపర్ అన్నమాట. ఇది టప్పర్ వేలో దొరికేది, హ్యాండ్ మేడ్. హ్యాండ్తోనే కూరగాయలకు చాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా మెత్తగా ఇలాంటి ఏమైనా ఉడికించి మెత్తగా పేస్ట్ చేయాలనుకుంటే కూడా వాడుకోవచ్చు ఇది. అయితే నేను ఇప్పుడు ఇందాక కుక్కర్లో పప్పు టమాటా వేసాను. అయితే ఆ కుక్కర్లోనే ఈ టమాటా పేస్ట్ చేసిన తర్వాత దాంట్లో రెండు పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కల్లుప్పు వాడతాను. దీంట్లో ఎట్లాగో మరుగుతే కరిగిపోతుంది అనేసి కల్లుప్పు వాడతాను. పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, కొంచెం చిటికెడు కారం వేసి బాగా కలుపుకొని గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. ఇంకా దీంట్లో కొన్ని నీళ్ళు పోయాలి. ఇప్పుడు అదే చాపింగ్ చాపర్లో పట్టాం కదా, మెత్తగా వేసాం కదా, దాంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని అది కరిగినట్టు వేసేది. ఆ వాటర్ దాంట్లో కుక్కర్లో పోసేసుకుంటే, గిన్నెలో పోసేసుకుంటే అది మరగనీయాలి. ఎప్పుడైనా టమాటా చారు బాగా మరగనీయకూడదు, మరగనిస్తే టేస్ట్ ఉండదు టమాటా చారు. ఇంకో నీళ్ళు పోసేసుకొని మరగనిచ్చేసి కరివేపాకు కొత్తిమీర వేసి మరిగించాలి. ఇంకా కొద్దిగా మరుగుతున్న టైంలో వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేయాలి. ఇప్పుడు నేను వెల్లుల్లి జీలకర్ర దంచి దీంట్లో వేసేస్తాను. ఇది మరిగే టైంకి ఎక్కువ మరగనీయకూడదు. చాలా మరుగుతుంది కదా. ఇప్పుడు నేను వెల్లుల్లి జీలకర్ర దంచిన పేస్ట్ దీంట్లో వేసేస్తున్నా. ఒకసారి కలిపేస్తున్నా. అంతే, బాగా మరగనీయద్దు. ఇంకొక 1 మినిట్ ఉంచేసి ఆఫ్ చేసేసి తల్లింపు పెట్టేసుకుంటా. కొంచెం టేస్ట్ చూద్దాం. పుల్లగా అస్సలు లేదండి, పుల్లగా లేదు కదా. నేను అప్పుడు నేను సంవత్సరం సరిపడా పచ్చి చింతకాయ, ఉప్పు కలిపి దంచి పెట్టుకుంటాను. ఇలాగా నేను ఎక్కువ చింతపండు అట్లా వాడను. పచ్చి చింతకాయ, లెమన్ జ్యూస్ అవే వాడతాను పులుపు కోసం. సాంబార్ మటుకాయ తప్పదు కాబట్టి చింతపండు వేస్తాను. ఇదేనండి పచ్చి చింతకాయ, చెప్పాం కదా. కొంచెం ఉప్పేసి కచ్చపచ్చ దంచేసుకొని ఒక జాడీలో పెట్టేసుకుంటే సంవత్సరం అంతా పనిచేస్తుంది. ఇప్పుడు నేను దీనిలో కొన్ని నీళ్ళు పోసి పిసికేసి దీంట్లో పోస్తాను ఆ వాటర్. ఈ వాటర్ ఇంకా చింతపండు రసం, చింతపండు వేసేదానికంటే ఈ పచ్చి చింతకాయ వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ ఉంటుంది అన్నమాట. అంతే, అయిపోయింది. ఇది మరిగింది, తాళం పెట్టేసుకుందాం. ఇక్కడ ఆ చిన్న గిన్నెలో తాలింపు పెట్టుకుందామని ఆయిల్ పోసేసాను. అది కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, తర్వాత పసుపు వేసి కొంచెం ఫ్రై కానిచ్చి అది ఫ్రై అయ్యాక చారులో కలిపేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించారు లేదా, నేను చారు సాంబార్ చేసినప్పుడు ఇంగువ అసలు వాడలేదు. తెలంగాణ వంటలలో ఇంగువ అసలు వాడరండి. ఇంగువ బదులు వెల్లుల్లి వేసుకుంటారు. ఇంకా సాంబార్ మసాలా ఇప్పుడిప్పుడు వాడుతున్నాం కానీ మా చిన్నప్పుడు అయితే సాంబార్ మసాలా కూడా వాడేవాళ్ళు కాదు. రసానికి రసం మసాలా కూడా రసం పౌడర్ కూడా వాడేవాళ్ళు కాదు. సాంబార్కి రసానికి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ మాటికే వేసేసి మరిగించుకునే వాళ్ళం, తినేవాళ్ళం కూడా. అదే టేస్టీగా ఉంటుంది. ఇంకా మాకు ఇది అలవాటు అయిపోయింది, టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు చాచల్లగా అయిపోయినాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.